మీ అందరికీ నమస్కారాలు. కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకు పెరుగుతారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఉపయోగమో అంతకంటే ఎక్కువ తెలియదు. మనం వారిని కలిసి ఏమై ఏంటో పరిస్థితి ఎలా ఉంది అని మనం అడిగితే ఆ ఏముందయ్యా నా బ్రతికే ఒక ఎండమావిలి అంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా నిరుత్సాహంతో ఉంటారు, సరిగ్గా స్నానం చేయక, తలదూకోక, బట్టలు సరిగ్గా కట్టుకోక నిరుత్సాహంగా కనపడతారు. ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి ఏమి ఎలా ఉన్నావి అని అడిగితే ఆ ఏముందిలే నా బ్రతికే ఒక ఎడారి అనే విధంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆది అంత్యం ఏమీ లేకుండా జీవితం గడుస్తుంటే చాలామందికి నిరుత్సాహమే కదా. మరి అలాంటి వాళ్ళకి జీవితానికి ఒక గుర్తింపు, జీవితానికి ఒక పరమార్థం, తను అనుకున్నట్టుగా జీవించే విధంగా ఉండే శక్తిని పొందాలనుకున్నప్పుడు ఎడారంటే మనకు గుర్తుకొచ్చేదండి ఒంటెలు. మనం వ్యవసాయం చేస్తే వాడుకునేది బండే. ఒక ఒంటే ఒక బండి, ఆ ఒంటె బండి నడిపిస్తున్నటువంటి ఒక రైతు ఉన్నటువంటి జాగ్రత్తగా పంచలోహంలో బొమ్మను చేయించుకొని ఇష్టదైవమైన హనుమాన్ దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ నిత్యం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లే. తను ఎప్పటి నుంచో అనుకున్న మార్గాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. తను ఎప్పటి నుంచో ఊహిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఎదురవుతాయి, ఎదురుపడతాయి. అక్కడి నుంచి అతని ముఖంలో కళ అతను చేసే ప్రయత్నాలు ఫలించటం, సమాజంలో అతనికంటూ గుర్తింపు రావటం, ఎండ మావుల్లా ఉండే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళ బ్రతుకులు నిజంగా కూడా పున్నమి వెన్నెల్లాగా చక్కగా వెలుగుతూ కనపడతాయి. కాబట్టి అలాంటిది మీరు తయారు చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటి బండి, ఒంటె బండిని ఒకటి చేయించుకొని కనిపిస్తుంది కదా ఇక్కడ, ఆ రైతు ఆ ఒంటెని పట్టుకొని నడిపిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆ హనుమాన్ దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మీరు మీ హాల్లో కానీ, మీ టేబుల్ పైన కానీ, మీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా మీకు కనపడే విధంగా పెట్టి పొద్దుట లేకుండా ఒకసారి సందర్శనం చేసుకుంటే చాలా అద్భుతం. నెలకొకసారైనా ఇష్టదేవుని దగ్గర పెట్టి పూజాదులు ముగించుకొని మళ్ళీ పెడతా ఉంటే మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మీకే కాకుండా మీ పిల్లలకు, మీ మనవలకు, నిజంగా నాలుగు తరాల వారికి అందరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇప్పటికీ కూడా రాజస్థాన్లో దీన్ని ఉపయోగిస్తారు, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. ఇక్కడ ఒక రాజస్థాన్ తంత్రమే కాదు, ఇది టోటల్గా ఈ తంత్రాన్ని ఎవరు చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్ అవటం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ రైతులు తను అనుకున్న పంటలు పండటానికి, అనుకున్న లాభం పొందటానికి, పశుపక్షాదులు నిజంగా మనం పెంచుతుంటే అవి ఉండి లాభాదులు కలిగించడానికి, ఈ చేపల చెరువులు గీపల చెరువులు ఉన్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు కూడా నిజంగా ఇటువంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అడినిత్యం కూడా పూజిస్తూ ఉంటే కూడా నిజంగా పాడి పంట అభివృద్ధి చెంది నిజంగా ఊహించినంత డబ్బు చేతికి అందడం వల్ల ఇల్లంతా కూడా ఒక నిత్య కళ్యాణ పచ్చతరంలాగా మనకు కనపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు ప్రయత్నం చేయండి, తయారు చేయండి, ఇంట్లో పెట్టుకనండి, నిత్యం పూజించండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డి గురువుని.